అంటే మీరు చెప్పింది యాక్చువల్గా నేను 2011లో బేరియాట్రిక్ ఆపరేషన్ మొదలుపెట్టాను. అప్పుడు బేరియాట్రిక్ అనగానే ఒక బూత్ పదంలా చూసేవాళ్ళు, ఆ బేరియాట్రిక్ అని. ఎవ్వరు, నేను ఒక పేషెంట్కి ఏమంటే మీకు 150 కేజీలు ఉన్నారనుకోండి, మీకు బేరియాట్రిక్ అవసరం అన్నారనుకోండి, నేను కొత్త పర్సన్, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని బతికిచ్చిన వాళ్ళు ఉంటారు, ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి నమ్మకం చిన్నప్పటి నుంచి, గురి కుదిరిన డాక్టర్లు కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకేమో డాక్టర్లోనే 90% నేను చెప్పిన మెకానిజమ్స్ తెలీదు, ఎందుకు ఇట్స్ ఏ న్యూ సబ్జెక్ట్. వాళ్ళు MBBS చదువుకుందే 30 ఏళ్ళు అయిపోయింది, లేటెస్ట్ అప్డేట్ అవుతున్నారా? వాళ్ళ స్పెషాలిటీలోనే వాళ్ళు అప్డేట్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ లేటెస్ట్ థింగ్స్, పక్క స్పెషాలిటీలో ఎక్కడ అప్డేట్ అవుతారు? వాళ్ళకి తెలియనప్పుడు ఈ ఎందుకు వచ్చిన గొడవలే, నేను చెప్పానని చేయించుకుని మళ్ళీ ఏదన్నా అయితే నా మీదకి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎందుకు డైట్ చేయరాదా, ఇంకో 6 నెలలు చూడరాదా అని ఒక ఎందుకు ఇప్పుడే కోయించుకోవటం అన్నట్టుగా చెప్తారు. దాంతో వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. 10 మంది వస్తే ఒకళ్ళే చేయించుకున్న వాళ్ళు 9 మంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అది 10 ఏళ్ల కింద పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10,000 మంది బయట చేయించుకున్న వాళ్ళు తిరుగుతున్నారు, మేము చేసిన వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పక్కర్లా, ఒక 50 కేజీలు 70 కేజీల దగ్గర ఇది ఇలా కనపడిపోతుంటుంది. ఒక ఆపరేషన్ చేయించుకున్నాం, అపెండిక్స్ ఆపరేషన్ చేయించాం, పసర సంచి రాళ్ళ ఆపరేషన్ చేయించాం, వాళ్ళకి తెలీదు. వాళ్ళంతటి వాళ్ళు చెప్తే కానీ ఇదేంటరా ఇలా అయిపోయి, ఏమండి చాలామంది పేషెంట్స్ దగ్గరికి వస్తారు వాళ్ళు, మీ అన్నయ్య ఉన్నాడా మీ తమ్ముడు ఉన్నాడా అని అడుగుతారు అని గుర్తుపెట్టక, లేకపోతే ఇలా ఉండాలి ఏమంటే అది నేనేనండి అని చెప్తుంటారు. ఎప్పుడైతే 50 కేజీలు తగ్గుతారో 70 కేజీలు తగ్గుతారో వాళ్ళు అంత హ్యాండ్సమ్గా వస్తారనమాట, బ్యూటిఫుల్గా. సో అంత గుర్తుపెట్టు, ఓ నువ్వేనా అంటారు. అన్న తర్వాత వాళ్ళు దాచుదామన్నా దాగదు అనమాట, అంత బరువు తగ్గడం అనేది. సో అలాగే ఒక పేషెంట్ ఉన్నారు, నేను 70 కేజీలు తగ్గారు, ఆయన 70 కేజీలు తగ్గి చెప్పడం ఇష్టం లేదు తనకి బేరియాట్రిక్ చేయించుకున్నానని. చేయించడం ఇష్టం లేకపోతే ఏంటి, నేను డైట్ చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, తగ్గాను, 70 కేజీలు తగ్గాను అనగానే తన ఇన్స్పిరేషన్ హీరో లాగా తీసుకుంటుంటారు చాలామంది. చివరికి ఏమైంది, ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఒకసారి వెళ్ళారు. ఆయన వెళ్తే ఒక ఫ్రెండ్ చూసి, ఎవడు వీడేడు వాడేడు అంటే, ఇంకో వీడు వీడే అంటే, అవునా అరే ఏంటి ఇలా అయిపోయి ఏడ్స్ వచ్చింది ఏంటి అని అన్నారు. బాబు ఏడ్స్ అంటే ఏంటి, ఇది చూడు బేరియాట్రిక్, అప్పటిదాకా చెప్పను అతను బేరియాట్రిక్ ప్రూఫ్తో సహా చూపిస్తా ఉన్నాడు. అంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, అంటే బేరియాట్రిక్ అంటే అది ఒక భూత పదం, అదొక బ్యాడ్ అని అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే బరువు తగ్గిపోయారో, ఏమమ్మా ఏడ్స్ వచ్చిందా కానీ, చూపిస్తుంటారనమాట. సో అట్లా ఇప్పుడు దీనికి డ్రైవింగ్ ఫోర్స్ ఏమైందంటే, ఒక హ్యాపీ పేషెంట్, ఏది నిలవాలన్నా అది చేయించుకున్న హ్యాపీ పేషెంట్స్ ఉండాలి. ఆ చేయించుకుని బాధ ఉన్నాడు ఏముంటాడు, నా జీవితం పాడు చేసుకున్నా నువ్వు చేయించుకోవద్దని చెప్తాడు. అదే జెన్యున్ గా ఎవ్వరు లేనప్పుడు వెళ్ళి అడిగితే, నా మీరు చేయించుకున్నారు కదా, ఆర్ యూ హ్యాపీ అని అంటే, వాళ్ళ మనసులోంచి హ్యాపీ మీరు చేయించుకోండి అని వస్తే అది నిలబడుతుంది. అది రాలేదనుకోండి, మీరు ఎంత ప్రమోట్ చేసినా అది లాంగ్ రన్లో నిలవదు, ఇట్ విల్ వాష్ అవుట్ విత్ టైమ్. సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ హ్యాపీ పేషెంట్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ లైపోసక్షన్ ఈజ్ హ్యాపీ పేషెంట్స్. బేరియాట్రిక్స్ చేసిన తర్వాత ఆల్ ఓవర్గా బాడీ ప్రపోర్షనేట్గా అంటే టాప్ టు బాటమ్ సమానంగా తగ్గే అవకాశం ఉంటుందండి యాక్చువల్గా? అంటే కొంతమంది ఇప్పుడు మేము చాలామంది స్టార్స్ని చూస్తూ ఉంటాం ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎనీ అదర్ ఫీల్డ్స్లో, టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ అప్పటి వరకు బొద్దుగా ఇంత బుగ్గులు వేసుకుని ఇంత పెద్ద బాడీ వేసుకున్న వాళ్ళు సడన్గా చాలా సన్నబడితే ఏంటి అని తెలుసుకున్నప్పుడు బేరియాట్రిక్స్ అయిందని చెప్పిన విషయం తెలుస్తూ ఉంటుంది. బట్ ప్రపోర్షనేటివ్గా అంటే సమానంగా తగ్గే అవకాశం ఉంటుందా, మళ్ళీ పర్టికులర్గా దానికి కరెక్షన్స్ అని చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే? సో యూజువల్గా అండి బేరియాట్రిక్ సర్జరీ యూనిఫామ్గా తగ్గుతారు. రైట్. ఒక 50 కేజీలు ఉన్నారనుకోండి, 50 కేజీలు ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో అక్కడెక్కడ ఎక్కువ తగ్గుతుంది. కొంతమందికి ఫేస్లో తెలియదు, యూజువల్గా 50 ఏళ్ల లోపు వాళ్ళకి ఫేస్లో కూడా గ్లో పెరుగుతుంది, బాగుంటుంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు బేరియాట్రిక్ చేసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ ముడతలు వచ్చే టైం, అది బేరియాట్రిక్ అయిన తర్వాత ఇంకొంచెం ముడతల్లాగా అనిపించవచ్చు, కానీ 55-60 ఏళ్ల లోపు వాళ్ళకి మాత్రం ఆ ఫేస్ మాత్రం గ్లో చాలా పెరుగుతుంది, చాలా హ్యాండ్సమ్గా తయారవుతారు వాళ్ళు, ఎక్కడ లూజ్ స్కిన్ కనపడదు. ఓన్లీ థింగ్ ఏంటంటే పొట్టి ఇంత లావ్ అయిపోయి అదంతా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి పొట్ట లాక్సిటీ ఎలా ఉంటుందో దట్ ఈస్ ఎ రియాలిటీ, అది ఉంటుంది.
ప్రెగ్నెన్సీలు ఏంటి, ఒక 9 నెలలు ఉంటుంది వెనక్కి వెళ్ళిపోతుంది, వాళ్ళు కొంచెం టోన్ అప్ చేసుకుంటే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా పెళ్లిగాని అమ్మాయిలాగా ఉంటారు. కొంతమంది అట్లా మెయింటైన్ చేస్తుంటారు, కొంతమందికి ఎక్సెస్ ఆగి కొంచెం లూజ్నెస్ ఉంటుంది. వాళ్ళ టెండెన్సీని బట్టి, వాళ్ళ మజిల్ స్ట్రెంత్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళు ప్రెగ్నెన్సీలో తీసుకున్న కేర్ని బట్టి అట్లా అలా ఎలా మారుతుంటుందో, బేరియాట్రిక్లో కూడా కొంతమందికి లూజ్ స్కిన్ వస్తుంది. వాళ్ళు 99% సింపుల్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్స్, అబ్డామినల్స్ రకరకాల చెప్పిన ఇవన్నీ చేసుకుంటే స్కిన్ ఈజ్ ఎలాస్టిక్ అండి. ఇప్పుడు నిండు గర్భిణి డెలివరీ ముందు పొట్టింత సాగుద్ది, సడన్ గా మొత్తం లోపలికి వెళ్ళిపోతుందిగా, ఇట్ ఇస్ ఎలాస్టిక్. 70-90% ఎలాస్టిక్ లాగా వెనక్కి వచ్చి టోనప్ అవుతుంది. ఓ 10% లాక్సిటీ ఉంటుంది, దట్ ఈస్ రియాలిటీ. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. వీ షుడ్ నాట్ లివ్ ఇన్ ఫ్యాంటసీ వరల్డ్. మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా రియలిస్టిక్ కి దగ్గరగా ఉండాలి. ఫ్యాంటసీ ఎక్స్పెక్టేషన్స్ వస్తే వాళ్ళని సాటిస్ఫై చేయలేము మనం. సో ఇలా చాలా 90-95% స్కిన్ లాక్సిటీ అనేది దానంతటదే తగ్గుతుందండి. కాకపోతే ఎప్పుడైనా కొద్దిగా కొంతమందికి, కొంతమంది వాళ్ళ టెండెన్సీని బట్టి ఎక్కువ ఉంటే కనుక దాన్ని స్మాల్ కరెక్షన్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు 1-2 ఇయర్స్ తర్వాత, మొత్తం వెయిట్ అంతా తగ్గిపోయిన తర్వాత.